గురువారం ఏకాదశి కథ. ఒకానొక రోజున నైమిషారణ్యంలో సూతమహర్షుల వారు శౌనకాది మహామునులకు ఇలా చెప్తున్నారు. పార్వతీదేవి సింహాసనంపై కూర్చొని పరమశివునికి నమస్కరిస్తూ, హే దేవా, ఏ నోము వల్ల స్త్రీలకి రజస్వల మహాపాపం నశించునో, ఆ వ్రత విధానమేమిటో నాకు చెప్పండని విన్నవించెను. దానికి శంకరుడు సంతోషించి, దేవి, స్త్రీల రజస్వల దోషం పోగొట్టేది శుభప్రదమైన ఒక వ్రతం గురించి చెప్పుచున్నాను, విను. ఆ వ్రతం పేరు గురువారం ఏకాదశి వ్రతం. ఈ వ్రతాన్ని శుక్లపక్షంలో గురువారం నాడు ఏకాదశి తిథినందు చేస్తారు. ఈ రోజున శ్రీ లక్ష్మీనారాయణుని పూజించడం వలన రజస్వల పాపం నశిస్తుంది. కనుక ఈ వ్రతాన్ని ఆచరించువారు పీటపై పిండితో అష్టదళ పద్మాన్ని ముగ్గు పెట్టి దీనిపైన తెల్లని బట్టపరిచి బియ్యం పోసి కలశం పెట్టాలి. కలశంలో పంచ పల్లవాలు అంటే మామిడి, మర్రి, మేడి, రావి, జువ్వి ఆకులు వేసి దానిపైన లక్ష్మీనారాయణుని ప్రతిమ ఉంచి షోడశోపచారాలతో పూజ చేయాలి. వ్రతం చేయించిన బ్రాహ్మణుడికి, అతని భార్యకి పూజించి వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలతో భోజనం పెట్టాలి. అలా శ్రీ లక్ష్మీనారాయణుల కథని భక్తి శ్రద్ధలతో విని ఈ విధంగా వ్రతం ఆచరించి పూర్ణఫలం కలుగుటకు మొదట్లో కానీ చివరిలో కానీ ఉద్యాపన చేసుకోవాలి. ఉద్యాపనకి 10 రకాల పండ్లు, 10 రకాల పూలు, 10 కలశాలు, వస్త్రాలతో బంగారం కానీ వెండి కానీ ప్రతిమలు చేయించి షోడశోపచారాలతో పూజ చేసి రాత్రి జాగరణం చేయాలి. ద్వాదశి రోజున అంటే మరునాడు ఉదయాన్నే లేచి స్నానం చేసి మళ్ళీ పూజ చేయాలి. ఈ నోము ముల్లోకాల్లో చాలా ప్రసిద్ధమైనది అని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాను. అప్పుడు పార్వతీదేవి, స్వామి, ఈ వ్రతాన్ని పూర్వం ఎవరైనా చేశారా? చేసినట్లయితే వాళ్ళ కథ చెప్పమని అడిగింది. సరే, చెప్తాను, విను అని శంకరుడు ఇలా చెప్పసాగాడు. కృతయుగమందు కావేరీ నదీ తీరాన దేవాదిదేవులకు పూజ చేసేటివాడు, ధర్మశాస్త్రాలు తెలిసినవాడు, వాణిజ్య వ్యవసాయాల్లో నేర్పరి అయినవాడు శాండిల్యుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు తన కుటుంబాన్ని చక్కగా పోషిస్తూ సుఖంగా ఉన్నాడు. అతడికి రూపవతి, గుణవతి అయిన భార్య ఉండేది. ఆమె మహాపతివ్రత. ఒక రోజున రజస్వలైన సమయంలో శాండిల్యుడు తన భార్యతో, ఓ రూపవతి, రజస్వలైన నీవు కృష్ణపక్షాన తాకరాని దానివిగా ఉండు అని అన్నాడు. శుక్లపక్షాన గృహకృత్యాలు చేయమనెను. పతివాక్య పరాయురాలైన ఆమె సరేనని శుక్లపక్షాన రజస్వల సమయాన ఇంటి పనులు చేయుచు రాత్రిపూట భర్తతో కలిసి ఉండెను. ఆ సమయాన్నే గర్భవతి అయి కుమారుణ్ణి కనెను. ఆ బాలుడికి వైకుంఠుడని పేరు పెట్టెను. అతడు బుద్ధిమంతుడు, అందగాడు. యుక్త వయసు రాగానే సావిత్రి అనే అమ్మాయితో వివాహమైంది. సావిత్రి అత్తమామల సేవ చేస్తూ భక్తి శ్రద్ధలతో మెలగసాగింది. కొంతకాలానికి జ్వర తీవ్రత చేత వృద్ధులైన అత్తమామలు మరణించారు. వారు చేసిన పాపానికి యమలోకంలో నరకాన్ని అనుభవించి భూలోకంలో శాండిల్యుడు ఎద్దుగా, రూపవతి కుక్కగా తన కుమారుని ఇంటనే జన్మించారు. ఇంటిని కాపలా కాస్తూ కుక్క, వ్యవసాయ పనుల్లో తోడుపడుతూ ఎద్దు పూర్వజన్మ స్మృతిని కలిగి ఉన్నారు. వైకుంఠుడు ఒకనాడు సావిత్రితో, ఈనాడు మా తండ్రి గారి శ్రాద్ధ దినము, కనుక నీవు శుచిగా వంట చేయమన్నాడు. వైకుంఠుడు భోజనానికి బ్రాహ్మణులను పిలవడానికి వెళ్ళాడు. సావిత్రి శుచి శుభ్రంగా వంటలన్నీ చేసి భర్త రాకకై వాకిట్లో నిలబడి ఎదురుచూడసాగింది. అదే సమయంలో ఒక కృష్ణ సర్పం ఇంటిపైన తిరుగుచూ వండిన పదార్థంపై విషం కక్కింది. ఆ సంగతిని దూరంగా పడుకున్న కుక్క కనిపెట్టి తాను వంట ముట్టుకుంటే మైలపడి బ్రాహ్మణులకు వడ్డించరన్న ఉద్దేశంతో కుక్క పాత్రల దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ సావిత్రి కుక్కను కొట్టి దూరంగా వెళ్ళగొట్టింది. తరువాత శాండిల్యుడు బ్రాహ్మణులను తీసుకొని వచ్చి విధి విధానంగా శ్రాద్ధకర్మ నిర్వహించి సావిత్రి వడ్డించగా బ్రాహ్మణులు తృప్తిగా భోజనం చేశారు. కానీ కొద్దిసేపటికే వారు విషభోజనం తినడంతో భూమి మీద పడి చనిపోయారు. వారిని చూసి వైకుంఠుడు మిక్కిలి దుఃఖించెను. పితృదేవతల ప్రీతికై చేసిన శ్రాద్ధము బ్రహ్మహత్యా పాతకంగా కలుగజేసింది. నాకు సద్గతి లేదని విలపించాడు. ఇంతలో సూర్యాస్తమయం అయ్యను. ఆకలి బాధతో పీడితుడాయను. ఈ పరిస్థితి చూస్తున్న కుక్క ఎద్దుతో, పూర్వం నేను చేసిన పాపంతో ఈ కుక్క జన్మ ఎత్తాను,
ఈనాడు కుమారునికి కలిగిన బ్రహ్మహత్య పాపాన్ని చూసి బాధపడుతున్నాను. కుక్క మాటలు విన్న ఎద్దు, నిజమే, మనము పూర్వజన్మమున చాలా పాపం చేశాము. ఈ శునక వృషభముల మాటలు వైకుంఠుడు విన్నాడు. ఉదయాన్నే వైకుంఠుడు లేచి వృషభ శునకాలకు మంచి భోజనం పెట్టాడు. తన తల్లిదండ్రులు ఈ విధంగా జన్మనెత్తుట చూసి మిక్కిలి దుఃఖించాడు. ఆ ప్రాంతాన గల నైష్టికులైన ఋషులకు నమస్కరించి అన్నీళ్లతో వణుకుచు, ఓ తపోధనులారా, ఏం పాపం చేశారని నా తల్లిదండ్రులకిట్టి జంతు జన్మ వచ్చింది. నేను ఏ పుణ్యం చేస్తే వారు సద్గతి పొందుతారో తెలుపవలసింది అని వేడుకున్నాడు. అప్పుడు ఋషులు వైకుంఠునితో, పూర్వం నీ తల్లి రజస్వలైన సమయంలో ఇంటి పనులు వస్తువులు ముట్టుకోవడమే కాకుండా భార్యాభర్తల సంపర్కం చేత దోషం చేశారు. ఆ కర్మ పరిపాకంచే నీ తల్లి కుక్క జన్మ, నీ తండ్రి ఎద్దు జన్మ పొందారు. ఈ జన్మ నివృత్తి కావాలంటే, చేసిన పాపం పోవాలంటే, సద్గతి ప్రాప్తించాలంటే, నీవు వారికి విముక్తి కలిగించాలంటే శ్రేష్టమైన వ్రతం ఒకటి ఉన్నది. ఆ వ్రతం చేసి ఆ వ్రత ఫలాన్ని నీ తల్లిదండ్రులకు ధారపోసినట్టయితే ఈ జన్మ నివృతై వైకుంఠాన్ని పొందుతారు. ఈ వ్రతాన్ని లక్ష్మీనారాయణ వ్రతమని, గురువారం ఏకాదశి వ్రతమని అంటారు. ఈ వ్రతం చేసి వ్రత పుణ్యాన్ని కొంత ధారపోసినట్లయితే శ్రాద్ధ భోజనం చేసి చనిపోయిన బ్రాహ్మణులు కూడా మోక్షం పొందగలరు. అంతేకాక శ్రాద్ధ భంగదోషము, బ్రహ్మహత్య పాపం నశించునని మునులు చెప్పిరి. వారి మాటల ప్రకారం వైకుంఠుని తల్లిదండ్రులు జంతు జన్మ వదిలి దివ్య దేహం పొందారు. అప్పుడు వైకుంఠం నుండి సూర్య తేజస్సుతో ప్రకాశించే విమానం ఒకటి వచ్చి వీరిద్దరినీ తీసుకొని స్వర్గలోకానికి పోయింది. అక్కడ వారు దేవతా సముదాయంతో విష్ణువును ధ్యానిస్తూ అమర సుఖాన్ని అనుభవించి విష్ణు సాయుధ్యం పొందారు. పూర్వం ఏ బ్రాహ్మణులైతే విషాన్న భోజనం చేత చనిపోయిన వారు కూడా వైకుంఠుడు చేసిన పుణ్య ప్రభావం చేత నిద్ర నుండి మేల్కొన్న విధంగా లేచి వైకుంఠుడు భార్యతో సహా ఈ వ్రతాన్ని చేసి బ్రహ్మహత్య పాపం నుండి విడువబడెను. పుత్ర పౌత్రులను పొంది గొప్ప ఐశ్వర్యం కలిగి భార్యతో యథేచ్ఛగా భోగభాగ్యాలను అనుభవించాడు. దేవదానవులకు దుర్లభమైనటువంటి మోక్షాన్ని పొందాడు. ఓ పార్వతి, నేను చెప్పిన ప్రకారంగా ఈ వ్రతాన్ని ఎవరు చేస్తున్నారో వారు ఈ లోకంలో సుఖ సౌఖ్యాలను అనుభవించి అంత్యకాలమందు మోక్షాన్ని పొందుతారు అని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన వృత్తాంతం తూతుల వారు శౌనకాది మునులకు చెప్పెను. ఇది భవిష్యోత్తర పురాణంలోని లక్ష్మీనారాయణ వ్రతం. ఇంతటితో గురువారం ఏకాదశి వ్రతం సంపూర్ణం.